దర్శించుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మీకు. మనం చాలామంది ఎందరో మంది ఋషులను చూసాము, యోగిని చూసాము, ఎంతోమంది మహాయోగిని చూసాము, ఎంతో మహాయోగిని మనం చూసాము. కానీ అందరినీ మనం వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు మనం గుర్తించలేకపోతాం. వాళ్ళు సమాధి అయిపోయిన తర్వాత, వాళ్ళు ఒక స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరాన్ని వదిలేస్తారు, మరొక శరీరాన్ని ధరిస్తారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా సిద్ధాశ్రమ యోగులు అన్నమాట. వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళని మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు సమాధి అయిపోయిన తర్వాత వాళ్ళు ఏంటి అని వాళ్ళు ఆరాధిస్తారు. కాబట్టి అందరినీ మనం గౌరవించాలి. ఇప్పుడు అమ్మ ఉన్నారు, ఆమె విలువ ఎవరికి తెలియదు. ఒక గృహిణిగా మాత్రమే మీరు చూస్తున్నారు. ఆమెలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి అపూర్ణంగా తేజస్సు ధ్యానం చేసే వాళ్ళకు మాత్రమే ఆ అపూర్ణమైన శక్తి లభిస్తుంది. వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అమ్మవారి యొక్క శక్తి, ఆ జ్యోతి స్వరూపమైన కాంతి, ఆ బ్రహ్మతత్వం అనేటువంటిది సాధన చేసే వాళ్ళకి మాత్రమే కనపడుతుంది. మిగతా ఎవరికి కనపడదు. ఆ స్థితి చేరుకోవాలంటే ఎంతో ప్రయత్నం చేయాలి. కాబట్టి అమ్మవారిని ఇక్కడికే పరిమితం చేశారని ఒక బాధ నాలో ఉండిపోతుంది. ఎందుకంటే ఆ జ్యోతి ఉన్నటువంటి వెలుగుని అందరికీ ఇవ్వాలి, ఈ ఆత్మజ్ఞానం అందరికీ పంచాలి. మనకు ప్లేస్ చిన్నగా అయిపోయింది, అమ్మని ఇంటికే పరిమితం చేశారు, ఇంటికే పనే చేశారు. కాబట్టి ప్రపంచానికి కొద్ది వెలుగునివ్వాల్సిన అవసరం మనం ఉంది. అమ్మ ద్వారా ఆత్మజ్ఞానం అందరికి ఇవ్వాల్సిందిగా అందరిని కోరుచున్నాం. ఒకటి ఏంటంటే జ్యోతి స్వరూపం అమ్మ స్వరూపాన్ని అందరికి అందజేయాలని అంటే మనకి సరిపోవటం లేదు. ఎందుకంటే ఆత్మదర్శనం ద్వారా లభిస్తుంది సాధకులకు మాత్రమే, కానీ భౌతికంగా సంసారంలో ఉన్న వాళ్ళ కింద చాలామందికి అజ్ఞానంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనం ఒక వెలుగుని ఆత్మజ్ఞానం ఇవ్వాలంటే కొంత సమయం పడుతుంది. ఒకటి మనం కోరుకుంటూ జన్మ సుకృతం ఉంటేనే అమ్మ దగ్గరికి రాగలరు, లేకపోతే ఎవరో రాలేడు. అది అనమాట బ్రహ్మజ్ఞానం. ఇది సృష్టికి మూలమైనటువంటి అమ్మ మరి పరుగున వచ్చి వాడికి జ్ఞానం బోధించారు వెళ్ళాడంటే అలా ఉండాలి. ధ్యాస పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఇది ఎవరు రాలేడు, ఏరి ఏరి భక్తులు వస్తారు ఇక్కడ అందరూ రాలేరే. అది అంత అమ్మతత్వం. బుక్స్ వాళ్ళందరూ అమ్మవారు ఎక్కడుంటారు అమ్మని మీరు కలవాలి అని అంటే మీరు సంకల్పం ఉంటే అమ్మవారిని తప్పనిసరి మీరు కలుస్తారు. అది ఎలాంటి సందేహం లేదని చెప్పాను. అంటే పుస్తకం చదివి అంత మాత్రం చేత కాదు. ఆత్మజ్ఞానం గురించి, బ్రహ్మతత్వం గురించి చాలా మందికి ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఈ పుస్తకంలో ఇంత క్లారిటీగా ఎందుకు ఎవరు రాయలేదు? చాలా బాగా రాశారు అమ్మవారు. ఈ అమ్మవారి యొక్క ఇంత జ్ఞానం రాశారు ఆత్మజ్ఞానం గురించి, అమ్మవారి దర్శనం చేసుకుంటే మేము మాకు ఎలా ఉంటుందని చాలా మంది అడిగారు. అయితే మీరు అలాగే ఉందండి, మీకు సమయం ఆసనమైన వచ్చినప్పుడు వాళ్ళే వస్తారండి. తపన్ రావాలి. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళాయి, బెంగళూరు వెళ్ళాయి, మళ్ళీ గ్వాలియర్ వెళ్ళాయి, మళ్ళీ కాశీలో మన తెలుగు వాళ్ళందరికీ అమ్మవారి పుస్తకాలన్నీ డిస్పోజ్ చేశాను. అమ్మ ప్రపంచం అంతా వెళ్ళిపోయినాయి. అమ్మ పుస్తకాలు ఇక్కడ అక్కడ మొత్తం అన్ని చోట్లకి పంపించారు మహానుభావులు. అమ్మ యొక్క కృపాకటాక్షణతో అందరికీ చేరుతుంది.